మా యొక్క రోడ్డు బాధితులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని అన్యాయాన్ని వివరించడానికి మర్యాద పూర్వకంగా నిరసన ద్వారా తెలియజేయడం జరిగినది. గతంలో 4-5 రోజుల కింద అధికారులకు కమిషనర్ గారికి ఆయన తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చిన ఇలాంటి స్పందన లేకుండా పోయింది. ఈ రోజు నాడు 100 ఫీట్లకు ఇక్కడ నుంచి జవహర్ నగర్ నుండి అంబేద్కర్ నగర్ వరకు ప్రధాన రహదారికి 100 ఫీట్ల రోడ్డు విస్తరణకి మేము సహకరించినాం. మేము ఏ విధంగా అయితే అధికారులు 100 ఫీట్లు కావాలి, డెవలప్మెంట్ కావాలంటే మేము పూర్తిగా సహకరించినాం. కానీ మళ్ళీ ఈ రోజు నిన్నటి రోజు నాడు అధికారులు వచ్చి మిగిలిన స్థలంలో మీ కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే ఆ కన్స్ట్రక్షన్ చట్టబద్ధంగా విరుద్ధమని, అది మీరు చేయకూడదని, మా పైన జూనం చూపించినట్టు అధికారుల వైఖరి నశించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జవహర్ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలి. అధికారుల దృష్టిలో మా జవహర్ నగర్ ప్రజలందరూ ఇక్కడ ప్రజా వెళ్ళి ఇక్కడ ప్రజాస్వామ్యంగా బతికే జీవులు కాదన్నట్టు, ఇక్కడ జీవించే హక్కు లేని విధంగా వైఖరి మారుతూ ఉన్నారు. అందుకోసమే తగు న్యాయం చేయాలని మీ మీడియా ప్రతినిధి వేదన తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చెన్నాపురం చౌరస్తా నుంచి జవహర్ విజయనగర క్రమాన వరకు ఎలాంటి బస్సు సౌకర్యం లేకుండా ఉన్న దానిపైన 100 ఫీట్ల రోడ్డుతోటి మాకు అనేక కుటుంబాలు రోడ్డు పడుతున్నాయి. మాకు వేరే చోట ప్రత్యేకంగా స్థలాలు లేవు. మేము పేదవాళ్ళం. మేము ఆ స్థలంలో జీవించుకుంటూ రోజువారీ కూలీలుగా మేము వెళ్ళుతుంటూ మా జీవనోపాధి కొనసాగిస్తున్నాం. అలాంటి మా పేదవాళ్ళ పైన మీ మొండి వైఖరి ఏంటి, మాకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఈ మీడియా ప్రతినిధి సమక్షంలో మేము చెప్తున్నాం. కావున దయచేసి గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, పేదల పట్ల న్యాయం జరిగే విధంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీకు పేదవాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగినా ప్రజాపాలనలో మేము ఉన్నామే, మీకు న్యాయం చేస్తామనే దిశగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ జవహర్ నగర్ ప్రాంత ప్రజలకు కూడా న్యాయం చేయాలని సంపూర్ణంగా మా ఫ్లాట్లు పోయిన వాళ్ళకు మరొక చోట స్థలాన్ని కేటాయించి మొత్తం పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇళ్లతో సహా స్థలాన్ని కేటాయించాలని మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం. ఇక అంతేకాకుండా దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి మర్యాద పూర్వకంగా మా నిరసన వ్యక్తం చేసే దానిని ఒక లేటర్ ఇవ్వడం జరుగుతున్నది. మాకు పూర్తిగా న్యాయం చేస్తారని మీ సమక్షంలో మేము చెప్తున్నాం. ప్రభుత్వం ప్రజాపాలన అంటున్నాం, మేము కూడా ప్రజాపాలనకు సహకరిస్తాం. కాకపోతే అంటే మా పేదవాళ్లకు పూర్తిగా సమన్వయంగా న్యాయం జరగాలని మీ మీడియా ప్రతినిధి సాక్ష్యంగా చెప్తున్నాం. 100 ఫీట్లు వద్దు.